ప్రైజ్ లోడ్ మా ప్రియ స్నేహితులారా, యేసుప్రభు వారి నామమున మీ కోసము తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? దేవునికి స్తోత్రములు. మీ ఆత్మీయ క్షేమ కొరకై మేము మానక ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆత్మీయ వృద్ధి పొందాలని మీ కొరకు ఎంతో ప్రయాసతో కొన్ని మాటలు పంపిస్తున్నాం. దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలు దయచేసి వినండి, వాక్యానుసారంగా బ్రతకండి, నిత్యత్వాన్ని పొందుకొనండి. ఒక చక్కటి మాట చూద్దాం రండి. యెషయా గ్రంథము 55:3 సివియగ్గి నయదకు రండి, మీరు విని నెడల మీరు బ్రతుకుదురు. ఏమంటున్నాడు ప్రభువారు? సివియగ్గి నయదకు రండి, మీరు విని నెడల మీరు బ్రతుకుదురు. ఈ గ్రంథము మనిషిని బ్రతికించేటువంటిది. ఈ గ్రంథము పరలోకానికి మార్గమును చూపించేటువంటిది. ఈ గ్రంథము మనిషి ఎట్లా బ్రతకాలో నేర్పించేటువంటిది. ఈ గ్రంథము మానవునికి అమితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటిది. ఈ గ్రంథము పాపము చేయకుండా మనిషిని, అనగా జాగ్రత్తగా జీవించడానికి సహాయపడేటువంటిది. కనుక ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఏవంటే జీవముగల మాటలు. కనుక ఏమన్నాడు యెషయా ప్రవక్త? మీరు, అనగా బ్రతుకుతారు ఎప్పుడు? నా మాటలు వింటే. అంటే ఎవరి మాటలు వింటే? యేసయ్య మాటలు వింటే. కనుక యేసయ్య మాటలు ఎలాంటివి? బ్రతికించేటువంటి మాటలు. ఎవరిని ప్రియులారా? చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని, పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, మందకాళ్ళలో బంధించుకునేటువంటి వారిని విడిపించే మాటలు, బ్రతికించే మాటలు, ఆదరించే మాటలు, ధైర్యపరిచేటువంటి మాటలు, ప్రోత్సహించేటువంటి మాటలు దైవ గ్రంథంలో ఉన్నాయి. ప్రియుడా, ఈ దైవ గ్రంథాన్ని చదువుతున్నావా? ఈ దైవ గ్రంథంలో మాటలు వింటున్నావా? నువ్వు బ్రతకాలంటే నువ్వు చదవాలా, నువ్వు వినాలా, ఈ మాటల ప్రకారం జీవించాలా. లేకపోతే ప్రభుతో సదాకాలం బ్రతకలేం, ప్రభుతో సదాకాలం ఉండలేం. కనుక అంత జీవితంలో ప్రియులరా, ప్రభువారు మానవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆహ్వానిస్తున్నాడో ఏమాత్రం కూడా గ్రహింపలేని వారుగా కనపడుతున్నారు. కనుక చివరి దినాల్లో ప్రభువారు నా దగ్గరికి రండి, నా మాటలు వినండి, మీరు బ్రతుకుతారు అంటున్నాడు. ఎంత మంచి దేవుడో చూడండి, ఎంత మంచి దేవుడో చూడండి. లోకంలో డాక్టర్స్ ఎవరైనా పిలిస్తే నా దగ్గరికి రండి, నేను బాగా చూస్తా, నేను మంచిగా ఎక్కడెక్కడికో పోయి నేను చదువుకొని వచ్చిన అని అంటే పరుగులు తీస్తాం ఆయన దగ్గరికి. బాగా చూస్తాడంట, రోగాలు పోగొడతాడంట, మంచి మందులు రాస్తాడంట, ఆపరేషన్ లేకుండా చేస్తాడంట అని చెప్పేసి కదా. ఆ మందులు మింగి చూయించుకొని ఎంతకాలం బతికినా లోకం వదిలిపెట్టాల్సిందే కదా. అవన్నీ మనం పరలోకం తీసుకెళ్ళావు కదా. పరలోకం తీసుకెళ్ళేది యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకానికి మార్గం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాట వింటే, ఆయన మాటకు లోబడితే మనం బ్రతుకుతాం, మనం బ్రతుకుతాం. కనుక అతని జీవితంలో ప్రిల్లరా, ఆయన దగ్గరికి రండి, ఆయన మాటలు వినండి, వాక్యానుసరంగా బ్రతకండి, వాక్యం కొరకే బ్రతకండి. అప్పుడు మీరు ఆయనతో సదాకాలం ఉంటారు, సదాకాలం ఉంటారు. అలాంటి ధన్యత ప్రభునికి అనుగ్రహించినగాక. ప్రార్థన చేస్తాం. మా పరలోకపు తండ్రి, కొన్ని వాళ్ళు చెప్పగలిగిన మా పిల్లల జీవితాల్లో దీర్ఘటి పొలంప చేయండి, ఆస్వాదించండి.
ప్రకృతి చివరి కుటుంబాలు కట్టమని స్తోత్రములు చెల్లిస్తూ అనేక మంది ప్రార్థన రిక్వెస్టులు పంపిస్తున్నారు. వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాలు, వారి కుటుంబ జీవితాలు ప్రభా మీరు కట్టండి. అనేక సమస్యలు కూడా వెళుతున్నారు. ఆదుకు అక్కరు తీర్చమని స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మా ప్రియులారా. ప్రస్తుతమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభువారు మీకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.